Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నినాదం ఇదే. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికలకు చంద్రబాబు నాయుడు క్రొత్త స్లోగన్ను రెడీ చేసుకుంటున్నారట. అదేంటంటే ఒక్క లాస్ట్ ఛాన్స్ అనే నినాదంతో సెంటిమెంట్ను ప్రయోగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. 2019 ఎన్నికలలో ఒక్క ఛాన్స్ అనే జగన్మోహన్ రెడ్డి స్లోగన్ బాగా క్లిక్ అయిన విషయాన్ని కొందరు తమ్ముళ్ళు చంద్రబాబుకు గుర్తు చేశారట. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు చాలా వేదికల మీద ప్రస్తావించారు కూడా. ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసేస్తున్నారంటూ గోలగోలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అనే సెంటిమెంట్కు జనాలు పడిపోయి జగన్కు అధికారం కట్టబెట్టేశారని చంద్రబాబు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. తన పరిపాలనతో విసిగిపోయిన జనాలు వైసీపీని అఖండ మెజారిటీతో అధికారంలోకి తెచ్చారనే విషయాన్ని గుర్తించడానికి చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడడం లేదు. దానికి విరుగుడుగానే లాస్ట్ ఛాన్స్ అనే స్లోగన్ ఎలాగుంటుందనే చర్చ పార్టీలో నడుస్తోంది. అచ్చంగా ఇలాగే కాకపోయినా ఆ మధ్య కర్నూలు జిల్లా పర్యటనలో రాబోయేవే చివరి ఎన్నికలు అని చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. చివరి ఎన్నికలంటే తనక లేకపోతే పార్టీకా అనే సందేహం వచ్చేసింది జనాల్లో. అప్పటికే చంద్రబాబుతో పాటు పార్టీకి కూడా రాబోయేవే చివరి ఎన్నికలని మంత్రులు వైసీపీ నేతలు పదే పదే ఎద్దేవా చేశారు. మంత్రులు చెప్పేదానినే చంద్రబాబు కూడా కన్ఫర్మ్ చేసినట్లయింది. ఆ విషయాన్ని తమ్ముళ్ళు గుర్తు చేయగానే చంద్రబాబు మాట మార్చేశారు. చివరి ఎన్నికలంటే తనకు కాదని రాష్ట్రాభివృద్ధికని ప్లేట్ ఫిరాయించేశారు. సరే, అప్పట్లో ఏం జరిగినా రేపటి ఎన్నికలలో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే లాస్ట్ ఛాన్స్ అనే నినాదమే బాగుంటుందని చంద్రబాబుకు తమ్ముళ్ళు చెప్పారట. తనకివే చివరి ఎన్నికలన్న కొంతమంది విషయంలో స్లోగన్ వర్కౌట్ అయిన ఘటనలను కూడా ఉదాహరించారట. దాంతో తొందరలోనే ఇదే నినాదాన్ని టీడీపీ కాయిన్ చేయబోతోందని తమ్ముళ్ళు చెప్పారు. జగన్ ఒక్క ఛాన్స్ నినాదం వర్కౌట్ అయిందంటే అందుకు చాలా కారణాలున్నాయి. కానీ చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అనే నినాదం వర్కౌట్ అవుతుందా, స్లోగన్ వర్కౌట్ అయ్యేందుకు సానుకూలించే కారణాలున్నాయా అన్నదే పెద్ద సందేహం.